నమస్తే అండి. నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు. నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ అండి. కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్లో పనిచేస్తున్నానండి. ఈరోజు మనము మోకాళ్ళు అంటే ఏజ్ రిలేటెడ్గా వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ ఒకవేళ దెబ్బ తగిలి మోకాలు అరిగిపోయిన వాళ్ళకి 24 ఏళ్ళకి కూడా మార్చే ఈ ప్రాసెస్ అంటే మోకాళ్ళు చేంజ్ చేయడం అనేది జరుగుతున్నాయి. దీంట్లో ఎలా చేంజ్ చేస్తున్నాం, దీంట్లో ఎన్ని రకాల సర్జరీస్ వచ్చున్నాయి, ఏ స్టేజ్లో అవసరం ఉంటుంది ఈ సర్జరీ అనేది, ఏ స్టేజ్లో ఇంజెక్షన్స్ అవసరం ఉంటాయి, ఏ స్టేజ్లో ట్యాబ్లెట్స్ అవసరం ఉంటాయనేది తెలుసుకుందామండి. ఈరోజు మోకాళ్ళ గురించి, ఫస్ట్ అనాటమీ అనేది, మోకాళ్ళ అనాటమీ ఎలా ఉంటుంది దాని గురించి చెప్తానండి. ఇది మోకాళ్ళ యొక్క మోడల్ అండి. ఇది ఈ మోకాళ్ళ అనే మోడల్లో చూడొచ్చు. ఇది తొడ ఎముకు భాగంలో ఉన్న పెట్టల్లా అంటాం, దీన్ని మోచిప బోన్ అంటాం. దీన్ని తొడ ఎముక భాగం అంటామండి. దీన్ని ఫీమర్ అంటాం. దీన్ని కాలిభాగం అంటే టిబియా అని అంటాం, ఫిబులా అంటాం. ఈ రెండు కలపలిపి ఒకరిగా ఉంటుంది. బరువు అంతా కూడా ఎక్కువగా టిబియానే మోస్తూ ఉంటుంది. ఈ ఫీమర్ భాగం అనేది ఎప్పుడు కూడా బరువుని, పైనుంచి బరువుని ఇస్తూ ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో సాయువులు అని ఉంటాయండి. దీన్ని మెనిస్కస్ అంటాం. ఈ బ్లూ కలర్లో కనపడుతున్నాయి కదండి, ఇవి దీన్ని సాయువులు అంటాం, ఇది మెనిస్కస్ అంటాం. ఇవన్నిటి కాంప్లెక్స్ అంటే ఈ పక్కన ఉన్నటివి మీడియల్ కొలేటరల్ లిగమెంట్ అయితే ఒకటి లేటరల్ కొలేటరల్ లిగమెంట్స్ అని, ఇట్లా చాలా లిగమెంట్స్ యొక్క కాంప్లెక్స్ ఒక నీ జాయింట్ అండి. ఈ నీ జాయింట్ ఎప్పుడు అరుగుదల స్టార్ట్ అవుతుందంటే, ఇప్పుడు ఉన్న జనరేషన్స్లో చూస్తుంటే 24 ఏళ్ల నుంచి కూడా బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళకి మోకాళ్ళ అరుగుదలు స్టార్ట్ అవుతున్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే, ఈ రుమటాయిడ్ అంటే సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్ అంటారు దీన్ని. మనలో ఉన్న యాంటీబాడీస్ మన మీదే యాక్ట్ చేసి మన సెల్స్నే డ్యామేజ్ చేసే ఒక డిసీజ్ అది. అలాంటి డిసీజెస్ వల్ల త్వరగా జాయింట్లు కోల్పోతున్నారు. రెండవది జాయింట్ ఇన్ఫెక్షన్స్. ఇది తెలిసి తెలియక ఏ డాక్టర్ లేదంటే ఎక్కడైనా ఆర్ఎంపీస్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల ఈ జాయింట్స్లో ఇన్ఫెక్షన్స్ అయ్యి ఇది జాయింట్ ఇన్ఫెక్ట్ అయిపోయి జాయింట్ పోతూ ఉంది. దాని ద్వారా కూడా తొందరగా మార్చుకోవాల్సిన స్టేజ్ వస్తూ ఉంది. ఒకటి. రెండు, అరుగుదల అండి లాస్ట్. ఈ లాస్ట్ అరుగుదల స్టేజ్ అనేది అన్నీ సక్రమంగా జరిగి అన్నీ కరెక్ట్గా చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి స్టేజ్ వైజ్గా వస్తుందండి. స్టేజ్ వన్ అంటే ఈ మోకాళ్ళ చిప్పు భాగం అండ్ ఈ తొడ ఎముక భాగం అండ్ కాలి ఎముక భాగాల్లో ఈ మూడు కంపార్ట్మెంట్స్ అరిగడం స్టార్ట్ అయినప్పుడు దీన్ని ట్రై కంపార్ట్మెంట్ల ఆర్థరైటిస్ అంటారండి. అంటే మూడు కంపార్ట్మెంట్స్ ఉంటాయి దీంట్లో. ఈ మూడు కంపార్ట్మెంట్స్ను ఆర్థరైటిస్ని ట్రై కంపార్ట్మెంట్ ఆర్థరైటిస్ అంటారండి. దీంట్లో ఏ భాగానికి అరుగుదలున్నా ఆ భాగాన్ని మార్చుకునే విధానాలు వచ్చున్నాయి ఇప్పుడు. దీంట్లో మొదటి స్టేజ్లో ఉన్న వాళ్ళకి జస్ట్ ట్యాబ్లెట్స్ అంటే నార్మల్గా ట్యాబ్లెట్స్, గ్లూకోజమైన్ కావచ్చు, ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన కొలాజెన్స్ కావచ్చు, ఈ మొదటి స్టేజ్లో ఉన్న వాళ్ళకి. రెండో స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా ట్యాబ్లెట్స్తోనే చాలా వరకు తగ్గుతున్నాయండి. బట్ మూడో స్టేజ్లో వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ ల్యూబ్రికెంట్, హైలాన్ కాట్లేజ్ అనే ఇంజెక్షన్స్ కానీ, లేదంటే కొలాజిన్ ట్యాబ్లెట్స్ కానీ, లేదా అఫ్లాపిన్ అనే ట్యాబ్లెట్స్ కానీ, ఇలాంటివన్నీ యూస్ చేసి ఈ మోకాల భాగం యొక్క నొప్పులను తగ్గించి వాళ్ళు చేయగలుగుతున్నారండి. అండ్ నాలుగో స్టేజ్ అంటే ఈ యొక్క స్టేజెస్లో ఈ రెండు ఎముకల మధ్యలో ఉన్న లిగమెంట్స్ కావచ్చు, ఈ లిగమెంట్స్ ఈ మధ్యలో ఉన్న మెనిస్కస్ కావచ్చు, దీని స్పేసెస్ బాగా అరుగుదలకు వచ్చి ఈ ఎముక భాగం రెండు దగ్గరికి రావటం వల్ల, ఈ దగ్గరికి రావటం వల్ల ఎముక రెండు రాపిడి జరిగి హీట్ ప్రొడ్యూస్ అయ్యి అరుగుదల అనేది ఎక్కువ స్టార్ట్ అవుతుందండి ఈ స్టేజ్లో, ఫోర్త్ స్టేజ్లో. ఈ స్టేజ్లోనే ఆపరేషన్స్ అనేటివి మేము సజెస్ట్ చేస్తాం, స్టార్ట్ చేస్తాం అని చేసుకుంటారు. ఈ ముందు స్టేజ్ల వరకు ఇంజెక్షన్స్తోనే చాలా వరకు నయమయ్యేటు ఉంటాయి. దాని తర్వాత స్టేజ్లో ఆపరేషన్స్ చెప్తూ ఉంటాం. బట్ చెప్పాం కదండి లాస్ట్ టైం, అలాగే ఈ 24 ఏజ్లో నుంచి కూడా ఈ 60 ఏళ్ళ ఏజ్ కూడా మోకాళ్ళ మీద ఆపరేషన్ చేస్తున్నాం. ఒకటి వెయిట్ ప్రొడ్యూస్ ఎక్కువ అయిన వల్ల, ఒకటి యంగ్ జనరేషన్స్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వచ్చిన ఆర్థరైటిక్ చేంజెస్ కావచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు. దీంట్లో ఆపరేషన్స్ చేసుకునే దాంట్లో ఏ రకాలుగా ఉన్నాయి, దీంట్లో నేను ఆపరేషన్ చేసుకునేటప్పుడు ఎలా కట్ చేస్తారు, ఏ రకాలు ఉన్నాయనేసి చూద్దామండి. దీంట్లో ఇది పెట్టల్లా భాగం అనేది, ఏ మారుస్తాము, ఏవి మీకు చేంజ్ చేస్తామని చూపిస్తానండి. ఇది ఫీమర్ ఇంప్లాంట్ అని అంటామండి. ఈ ఫీమర్ ఇంప్లాంట్ అనేది ఇలా భాగాలని ఇలా రకరకాలుగా అంటే 6-5 స్టేజెస్లో ఇలా కట్ చేస్తారండి. ఇలా కట్ చేసిన దాన్ని ఇది కరెక్ట్గా ఇలా సీట్ చేయడం కోసం ఇవి కట్ చేస్తాం. ఈ ఇంప్లాంట్స్ అంటే మోకాళ్ళ చిప్పును మార్చేటప్పుడు ఈ ఇంప్లాంట్ని మార్చి దీన్ని ఇంప్లాంట్ చేస్తామండి. అలాగే ఈ పెటల్లా భాగం మార్చేటప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ అంటే హై ఎథిలిన్ పాలీ ఎథిలిన్ అంటారు, దీన్ని మార్చినప్పుడు కూడా దీని అరుగుదల అనేది అంటే దీని మీద పడే అరుగుదల అనేది తగ్గుతుంది. ఒకటి. అండ్ ఈ టిబియా భాగంలో కూడా వచ్చి ఇది పాలీ అంటాం దీన్ని,
ఇది హై ఎథిలిన్ పాలిన్ అంటాం, దాని కింద ఉన్న టైటానియం ప్లేట్స్ అంటాం. ఇలాంటివి చేంజ్ చేసి ఇది కూడా ఫ్లాట్ 90 డిగ్రీస్ కట్ చేసి ఇది పెడతామండి. ఇవి నార్మల్ కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ అంటాం దీన్ని. ఇప్పుడు వచ్చిన రకరకాల ట్రీట్మెంట్స్లో రోబోటిక్ ఆర్థోపెడిక్ నీ రీప్లేస్మెంట్స్ వచ్చాయి. అండ్ యూనికాండలర్స్ అంటే ఈ భాగంలో ఒక భాగమే అరిగింది, ఒక భాగం అరగలేదు, ఒక భాగం కంప్లీట్గా టచ్ కాకుండా అరగనప్పుడు ఒకదాన్నే మార్చేదాన్ని ఆక్స్ఫోర్డ్ నీ రీప్లేస్మెంట్ అంటాం. లండన్ వారిది ఆక్స్ఫోర్డ్ నీ రీప్లేస్మెంట్స్ అనేది కనుక్కున్నారు. సో ఓన్లీ ఏదైతే భాగం మారిపోయిందో ఆ ఒక్కదాన్నే మారుస్తాం. ఇక్కడ కూడా ఒకవేళ పెట్టల్లా ఒకటే అరిగిపోయి ఉంటే ఈ భాగాన్ని మాత్రమే మార్చి వాళ్ళ పెయిన్ రిలీఫ్ చేయడానికి జరుగుతుంది. అండ్ ఒకవేళ మీడియల్ సైడ్ అయితే మీడియల్ సైడ్ అండి, ఒకసారి లేటరల్ సైడ్ అయితే లేటరల్ సైడ్ భాగాన్ని మార్చుతున్నాం. సో దీన్ని పార్షియల్ నీ రీప్లేస్మెంట్స్ అంటాం. దీన్ని టోటల్ నీ రీప్లేస్మెంట్ నుంచి పార్షియల్ నీ రీప్లేస్మెంట్, దీనివల్ల ఏమవుతుందంటే ఒక 10 నుంచి 15 వేళ్ళు మోకాళ్ళు మార్చాల్సిన అవసరం లేకుండా వాళ్ళ యొక్క నార్మల్ మోకాళ్ళ మీద నడవడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఇది ఎక్కువ మన్నిక అనేది పెరుగుతూ ఉంటుంది. దానివల్ల నెక్స్ట్ ఫ్యూచర్లో చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ మోకాలు కంప్లీట్గా తీసి టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల వాళ్ళ నార్మల్ మోకాల మీద ఎక్కువ కాలం మన్నిక జరుగుతూ ఉంటుంది. ఇది నార్మల్ కన్వెన్షనల్ దీనికి ప్లస్ రోబోటిక్లో ఉన్నదానికి ఏంటంటే, ఇప్పుడు ఈ మోకాలు చిప్పుని మామూలుగా మా కళ్ళతో చూసి కట్ చేసేదానికి రోబోట్తో చూసి కట్ చేయడానికి తేడా ఏమనుంటాయంటే, ఇవి నార్మల్గా మేము చూసి కట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇది కరెక్ట్గా 90 డిగ్రీస్ కట్ అయ్యాయి అని అనుకుంటుంటాం. ఒక 5 డిగ్రీస్ కావచ్చు, ఒక 10 డిగ్రీస్ కావచ్చు, ఇలాంటివి ఒక 5 డిగ్రీస్ కావచ్చు, 10 డిగ్రీస్ కావచ్చు, ఇలాంటి ఇవి కట్ అవుతున్నాయి లేదని తెలియదు మాకు కరెక్ట్గా. అదే ఒక పెన్ లేదా ఒకటి ఇది పెట్టినప్పుడు మనం ఇది 90 డిగ్రీస్ ఉందా లేదా అని చెప్పడానికి చెప్తామండి. బట్ రోబోటిక్స్లో ఇది 90 డిగ్రీస్ లేదు, 89.9 డిగ్రీసే ఉంది, ఒక డిగ్రీ పక్కకు తిప్పాలండి అని కట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఇంప్లాంట్ సీటింగ్, అంటే ఈ ఇంప్లాంట్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్గా కూర్చోవడం జరుగుతుంది. ఇది ఎప్పుడైతే గ్యాప్స్ మధ్యలో, ఇది ఇంప్లాంట్, ఈ ట్రయల్ ఇంప్లాంట్ కాబట్టి మీకు మధ్యలో గ్యాప్స్ కనపడుతున్నాయి ఇక్కడ, ఈ గ్యాప్స్ కానీ ఇవి కానీ ఆ రోబోటిక్స్లో చేసినప్పుడు ఈ గ్యాప్స్ అనేటివి అస్సలు కనపడవు. ఎప్పుడైతే ఇంప్లాంట్ బోన్కి అతుక్కొని బాగా కూర్చోనుందో దాని యొక్క మన్నిక 20 నుంచి 30 సంవత్సరాలు అయింది ఈ రోజుల్లో. సో అంత లైఫ్ టైం మోకాల్ రీప్లేస్మెంట్ అంటాం దీన్ని. దీనికి డబుల్ టైమ్స్ కూడా ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుంటే ఎక్కువ కాలం మనకే చేసే మోకాళ్ళ ఆపరేషన్ అంటాం దీన్ని. అలాగే ఇలా దీన్ని కట్ చేసేటప్పుడు కూడా 90 డిగ్రీస్ ఆకారంలో దీన్ని కట్ చేయాలి. ఇది 90 డిగ్రీస్ ఆకారంలో కట్ చేసినప్పుడు ఒక్క రవ ఇటు, అంటే ఒక్క రవ ఇట్లా అయినా లేదా ఇట్లా అయినా కూడా కరెక్ట్గా సీట్ అవ్వదండి. ఒక పక్క ఎక్కువ సిమెంట్ ఇది అవుతుంది, దీనివల్ల మూమెంట్స్ తొందరగానే డ్యామేజ్ అవుతుంది. అదే రోబోటిక్స్లో కట్ చేసినప్పుడు ఇది కరెక్ట్గా 90 డిగ్రీస్ అయ్యి ఇది కరెక్ట్గా ఈ జాయింట్లో కరెక్ట్ కూర్చోగలుగుతుంది. దీని యొక్క మన్నిక, అంటే ఎప్పుడైతే దీన్ని బయోమెకానికల్గా అంటే ఒక డిగ్రీ కూడా కరెక్ట్గా అటు ఇటు పోకుండా ఎప్పుడైతే ఉందో తనకి ఆ మోకాలనే అతనికి ఎక్కువగా ఈ ఫ్రిక్షన్ కరెక్ట్గా ఎక్కడ పడాలని డిజైన్ చేశారో ఈ మోకాల్ని అక్కడే దాని యొక్క మోకాల యొక్క బరువు పడుతుంది. దీని యొక్క ఫ్రిక్షన్స్, అంటే ఇది కొన్ని వేల సార్లు ఇలా మూమెంట్ చేసి దీన్ని ట్రయల్ చేసి చూస్తారు. ఇంత ట్రయల్ చేసి చూసిన మోకాల్ని మనం వాడేటప్పుడు కూడా అదే కరెక్ట్ ఆకారంలో పెట్టడం వల్ల అంతే యొక్క మనం ఏదైతే చెప్పారు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనేది అదే యొక్క దీంతో వస్తుంది. దాని యొక్క డ్యూరేషన్ అనేది చాలా వరకు పెరుగుతుందండి. ఇది మనకి కన్వెన్షనల్ అండ్ నార్మల్ రోబోటిక్స్లోకి ఈ రెండింటిలో ఉన్న డిఫరెన్సెస్. యాక్చువల్గా అన్ని కన్వెన్షనల్ కానీ రోబోటిక్స్కి మధ్యలో యాక్చువల్గా కంప్యూటర్ నావిగేషన్ అనే దాని మీద ప్లాట్ఫామ్ మీద ఇవన్నీ డెవలప్ అవుతూ వచ్చినాయి. రేపు ఫ్యూచర్లో ఇంకా కూడా డెవలప్ అయ్యి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రాబోతుంది. ఈ కట్స్ అనేటివి కూడా మనం ఇంతకు ముందే, అంటే ఆపరేషన్ చేయటానికి ముందే మనం డిజైన్ చేసుకోగలుగుతున్నాం. ఈ డిజైన్ చేసుకున్న విధానాన్ని నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వబోతున్నాం. దిస్ ఇస్ ఆల్ నెక్స్ట్ పాత్వే ఫర్ ఆల్ ది నెక్స్ట్ జనరేషన్స్. ఎవరైతే కొత్త డాక్టర్లు రాబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక నెక్స్ట్ జనరేషన్ పాత్వే. వాళ్ళందరూ ఈ మోకాలు ఎలా ఉంది అనేసి ముందు ఒక 10 రోజుల ముందు దీనికి ఒక ఐడియా తీసుకొని చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అంతా లేవు, ఇప్పుడు చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఆ మోకాలు వచ్చినప్పుడు దాని ఒక డిజైన్ ఇవ్వగానే వాళ్ళకి, అంటే పేషెంట్ సెంట్రిక్ అంటాం దీన్ని. ఏ పేషెంట్కి, అంటే 6 అడుగులున్న పేషెంట్కి ఎలా ఉంటుంది, 4 అడుగులున్న పేషెంట్ ఎలా ఉంటుంది, యూరోపియన్స్కి ఎలా ఉంటుంది, ఇండియన్స్కి ఎలా ఉంటుంది, చైనీస్కి ఎలా ఉంటుంది అనే మోకాలకు కూడా దానికి తగ్గట్టుగా డిజైన్ ఆ మోకాలకి, అంటే మీ మోకాలే, ఈ మీ థంబ్ ప్రింట్ ఎలాగా ప్రపంచంలో ఏది చేంజ్ అవ్వదో అలాగే మీ మోకాల యొక్క థంబ్ ప్రింట్ కూడా చేంజ్ కానికుంటే ఒక మోకాలు తయారు కాబోతుంది నెక్స్ట్ జనరేషన్స్లో. దిస్ ఇస్ ది ఫ్యూచర్ ఆఫ్ మోకాల్ రీప్లేస్మెంట్ అండి. నమస్తే. We'll be covering all topics which commonly affect patients.
on a day-to-day basis. For more this type of doctor advices or opinion or any other things, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ డాక్టర్స్ అడ్వైస్. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.